ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కొత్త దారి చూసుకుంటున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి చేతిలో కిరణ్ కుమార్ రెడ్డి పరాజయం ఎదుర్కొన్నారు. అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను కూటమి కైవసం చేసుకున్న ఎంపీ సీట్ను మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి కోల్పోయారు. అయితే ఇప్పుడు మరో దారిలోనైనా పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాజ్యసభ సీట్ని ఆయన ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వైఎస్ఆర్సీపీకి చెందిన 3 ఎంపీలు రాజీనామా చేశారు. వారిలో మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే రాజ్యసభకు రాజీనామా చేసి 9వ తారీఖున చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఆయనకు మళ్ళీ రాజ్యసభకు వెళ్లే ఉద్దేశమే లేదు. తనకు ఇష్టం లేకపోయినా రాజ్యసభకు పంపించారంటూ ఆయన ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో మోపిదేవి బెర్త్ ఖాళీ. 2వది బేదా మస్తాన్రావు. ఆయన మరోసారి రాజ్యసభకు వెళ్లాలన్న సంకల్పంతో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీలో చేరిన వెంటనే రాజ్యసభ సీట్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. అయితే ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్న తరుణంలో ఆయన మరోసారి తన సీటు కోసం ఆశాభావంతో ఉన్నారు. ఇక 3వ సీటు ఆర్ కృష్ణయ్య. తెలంగాణ చెందిన ఆయన్ని పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చి ఎగువ సభకు పంపించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా తన స్థాయికి రాజ్యసభ తక్కువేనంటూ వ్యాఖ్యానించారు. ఆయన కూడా రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరిపోతున్నారు. దాంతో ఆయన సీటు కూడా ఆంధ్రప్రదేశ్ కోటాలో ఖాళీ అవుతోంది. ఈ సీటుని బీజేపీ ఆశిస్తోంది. బీజేపీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతానికి రేసులో ముందంజలో ఉన్నారు. అయితే మొత్తం 3 సీట్లను తన పార్టీకే దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత వ్యూహరచనలో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి చాలామంది ఆశావాహులు రాజ్యసభ సీటు తనకంటే తనకేనన్న నమ్మకంతో సాగుతున్నారు. కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కంబంపాటి రామ్మోహన్ రావు లాంటి అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరొకవైపు యనమల రామకృష్ణుడు కూడా తనకు రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక అశోక్ గజపతిరాజు, మాజీ కేంద్ర మంత్రి కూడా తనకు టీటీడీ చైర్మన్ గిరి దక్కట్లేదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం అయినా వస్తుందన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇట్లా చాలామంది టీడీపీలోనే రాజ్యసభ ఆశావాహులు కనిపిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా మొత్తం 3 సీట్లు ఖాళీ అవుతున్న తరుణంలో ఒక స్థానాన్ని తమకివ్వాలని పట్టుబడుతోంది. రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకోవడం అత్యవసరం కాబట్టి అందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేస్తుంది. ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు ముందు కూడా అలాంటి ప్రతిపాదనను బీజేపీ ఉంచబోతుంది. దానికి దాదాపుగా చంద్రబాబు అంగీకరించే అవకాశమే కనిపిస్తుంది. మొత్తం 3 సీట్లలో ఒక సీట్ని బీజేపీకి కట్టబెడితే అది తనకు ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన వీకెండ్ టూర్లో భాగంగా హైదరాబాద్లో ఉన్న చంద్రబాబుని కలిశారు. తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని ఆయన కోరుకున్నారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక విషయాల్లో బీజేపీ నుంచి సహకారం కావాలంటే ఖచ్చితంగా ఈ సీట్ని బీజేపీ ఖాతాలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని కూడా విన్నవించారు. గతంలో కూడా 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో అప్పట్లో కూడా బీజేపీ నేతలకి చంద్రబాబు అవకాశం కల్పించిన అనుభవం ఉంది. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు మద్దతుతో రాజ్యసభకి ఎన్నికైన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కూడా అదే పందాలో 3 సీట్లలో ఒకటి బీజేపీకి దక్కితే ఖచ్చితంగా అది కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుందన్న ఆశాభావంతో ఆయన ఉన్నారు. అదే సమయంలో అనేక మంది బీజేపీ నేతలు కూడా దీని మీద దృష్టి సారించి ఉన్నారు. ఒక సీటు ఖాళీ అయితే తమకు అవకాశం కల్పించాలని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో పాటుగా, మాజీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వాళ్ళు కూడా ఎంపీ రేసులో ఉన్నారు. వీళ్ళంతా తమకంటే తమకేనని ఈసారి రాజ్యసభ సీటు దక్కుతుందన్న ఆశాభావంతో కనిపిస్తున్నారు. అయితే చంద్రబాబు ఆశీస్సులు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికే ఈ సీటు దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది. అది కిరణ్ కుమార్ రెడ్డి ఆశల్ని ఏ మేరకు పండిస్తుంది, అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి రాయలసీమలో పార్టీని బలపరచాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తుందా లేదా అన్నది కీలకమైన విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.